ఏం పా వేణుగోపాలన్న, ఏం ఈసారి ఊరికి ఓటు వేయాలనుకుంటాడో? ఈ ప్రభుత్వం బాగా పని చేస్తుందా లేదా? వాళ్ళ అవసరానికి గొక్కున్నారు, వాళ్ళ అవసరం అయిపోయింది, నోట్లు మడ పెట్టేసినారు. అంటే మీ ఊరికి మన ఊరికి ఏం చేయలేదంట? ఏది రోడ్డు, ఏదే రోడ్డు కట్టి వేస్తామంటే, రామచంద్ర దేవాలయం కట్టిస్తామంటే, అంత చెప్పిందేమో ఆడిందే, చెప్పినట్లేమో చేసింది. ఇది మీ ఊర్లో మంచులే అన్నారు, మంచులు ఎన్ని సార్లు ఊర్లేకే. అంటే మన ఊర్లో మనుషులు లేరంట? ఏయ్ ఓగులంజా, ఏయ్ కరెంట్ పనిలో ఉండే మావా. సరే సరే, రోజు చెప్పు, ఫోన్ కట్ చేయన్నా. చెప్పు ఉండే మావా, కరెంట్ పనిలో ఉండా. ఏదిపా, ఏం చేసినారుపా చెప్పు. రోడ్డు వేస్తాము అన్నారు, రామస్వామి దేవాలయం కట్టిస్తాము అన్నారు. రామస్వామి దేవాలయం లేదు, రోడ్డు లేదు, మీ ఊర్లో మనుషులే లేదు. ఎట్లా ఎడిపోయినారు ఊర్లో వాళ్ళు? రేపు మళ్ళీ నీకు అవకాశం వస్తుంది. అప్పుడు ఊర్లోకి వచ్చినప్పుడు మేము ఊర్లో లేము, ఏమిటికి వచ్చినామని అడిగితే. అంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు చెప్పేది కరెక్టే. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ మీరు ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ చంద్రబాబుకే. ఏమది, జగన్ బాగానే చేస్తాడు అంటారు కదా అందరూ. అంటే సర్పంచ్ గురించి చెప్తానవా? సరే ఓకే, మళ్ళీ అంటే ఇప్పుడు నువ్వు అట్లని కాదు, నీకు అడిగేది ఏమంటే, ఇప్పుడు నీకు అమ్మ ఒడి వచ్చాందా రాలేదా? మందు నువ్వు రేటు ఉందో మందు ఎంత? 150 రూపాయలు క్వార్టర్. 50 రూపాయలు నమ్మంటే క్వార్టర్ 150 రూపాయలు. బాబు ఉన్నప్పుడు 150 రూపాయలు, 100 రూపాయలు 50 రూపాయలు ఇస్తే క్వార్టర్ ఇస్తా అంటే, ఈ పొద్దు 140 రూపాయలు, 150, 300 మళ్ళీ మాట్లాడితే. సరే మొత్తానికి అయితే ఈ క్వార్టర్ మీద పోతుంది, కరెంటు బిల్లు పోతుంది, ఇంటి పన్ను పోతుంది, మళ్ళీ లెక్క మళ్ళీ మళ్ళీ తిరుక్కొని వస్తుంది. ఇంకేమొచ్చింది, మంది మనకి వస్తుంది అంతే అంటావు? అంతే, పోనీ భూమికి పట్టాలు చేస్తామని చేసినారా? అయ్యి రాలే. ఎవరికి ఇచ్చినారు రేపు? ఎవరికన్నా వచ్చినాయి పాస్బుక్లు మన ఊర్లో? ఏం రాలేదులే. రాలే, నాది ఏం ఉందంటే, నాది అమ్మ పువ్వు దాంట్లో దాంట్లో అయిపోయింది. అటు మీద ఆ పక్క ఉంది, ఈ పక్క పోయింది, సెంటర్లో ఫారెస్ట్ అయిపోయింది అన్నారు. ఇది ఫారెస్ట్ అయిపోయినది అన్నారు. ఎట్లా పోయింది? అవతలది ఉంది, యువతలది ఉంది, మధ్యలో ఎట్లా పోతుంది అది? ఇవన్నీ రాజకీయాలు కదమ్మ, అంటే మీది చెల్లుతుంది అని పదవిలో మీరు మీరు చెల్లుతుంది. మా పరిస్థితి ఎట్లా దీనికి చెప్పే కొడుకు ఎవడు నారదుడు ఉన్నాడా? ఎవడు ఒకడు కానీ పట్టించుకోడు. సరే అయితే మరి అడవిలో ఉన్నారు, వాళ్ళది ఏం పని అంటారు కావాలంటే? ఒక్కటకు లెక్క, కరెంటు బిల్లు కడతారు, మళ్ళీ కరెంటు బిల్లు కట్టాలా?